హలో ఎవరివన్, వెల్కమ్ టు నాలాన్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో లగ్జరీ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది లొకేషన్ వచ్చేసి బడంపేటలో ఉంటుంది. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. సో చుట్టూ వెంటిలేషన్ పర్పస్ అయితే ఒక 2 ఫీట్ గ్యాప్ ఇచ్చారు. అలానే మనకు ఇక్కడ ఎంట్రన్స్లో కూడా హౌస్కి అయితే టైల్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మనకు హాలు, సో హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారండి. సో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కనుక, సో హాల్ చాలా పెద్దగా ఉంది. ఆపోజిట్లో మనకు టీవీ సెక్షన్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పార్ట్ అనేది. ఇక్కడ రైట్ సైడ్ కిచెను, అలానే పూజా గది అయితే ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్, బడంపేటలో ఉంటుంది ఇది. దీని డైమెన్షన్ వచ్చేసి 30x50 అండి. ఇక్కడ కిచెన్ పక్కన కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. సో వెంటిలేషన్ పర్పస్ అనుకోవచ్చు. చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా. అలానే ఇది హౌస్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ చూసుకున్నట్టయితే కనుక చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో నార్మల్గా అయితే అన్ని హౌజెస్లో బెడ్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇది సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి, సో మాస్టర్ బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా స్పేస్ అయితే పీస్ఫుల్గా ఉందండి. సో కన్జిస్టెడ్గా అయితే ఉండదు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ తీసుకోండి. సో ప్రాపర్టీ సర్చింగ్లో ఏదైనా ప్లానింగ్ ఉన్నట్టయితే కనుక, సో మీకు నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలానే మీ రిక్వైర్మెంటు వేరే ఏదైనా ఉన్నా సరే, సో లో బడ్జెట్లో కానీ ఏదైనా మీ బడ్జెట్ రిక్వైర్మెంట్, అలానే మీరు వేరే ఏరియాలో హైదరాబాద్లో ఎక్కడైనా సరే, సో మీ బడ్జెటు మీ ప్రైస్ రేంజ్ అనేది నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో కామెంట్ చేయడం వల్ల మీ రిక్వైర్మెంట్కి సంబంధించిన వీడియో తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇప్పుడు పైన చూద్దాము. సో హౌస్ పైన చూస్తే కూడా మీకు సరౌండింగ్లో ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకు కింద మొత్తం గ్రానైట్ అయితే ఇచ్చారు, స్టేర్స్లో కానీ ఫ్లోరింగ్లో కానీ. సో ఇదే అండి. సో మనకు చూసుకున్న ఏంటైతే కనుక చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా. సో గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించిన బిల్డర్ వచ్చేసి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాడు. సో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ నుంచి తను కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్ కూడా చుట్టుపక్కనే ఉంటాయి, పక్క లైన్లో. సో ఇన్ కేస్ కన్స్ట్రక్షన్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా సరే ఎగ్జిస్టెంట్ కస్టమర్స్ని అడిగి మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 90 లాక్స్ అనేది చెప్తున్నాడు. సో స్లైట్గా నెగిషియబుల్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.